మేడిగడ్డపై సమాచారం దాయొద్దు ఎన్డీఎస్సిఐ కమిటీకి అన్ని డాక్యుమెంట్లు ఇవ్వండి లేదంటే కఠిన చర్యలు తప్పవు అధికారులకు మంత్రి ఉత్తమ హెచ్చరిక జనసౌధలో కమిటీ సభ్యులతో మీటింగ్ బ్యారేజీ పనికొస్తూ లేదో తేల్చండి వీలైనంత త్వరగా మధ్యంతర రిపోర్ట్ ఇవ్వండి నిర్మాణ సంస్థ లోపాలుంటే చర్యలు తీసుకుంటామని వెల్లడి ఇవాళ రేపు మూడు రోజులు మూడు బ్యారేజ్ పరిశీలించిన కమిటీ అంటూ చూస్తాను మేడిగడ్డ బ్యారేజ్ పై ఎలాంటి సమాచారం దాయొద్దని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు మేడిగడ్డ బ్యారేజ్పై స్టడీకి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్ కమిటీకి కావాల్సిన సమాచారం ఇవ్వండి ఆ కమిటీకి అన్ని డాక్యుమెంట్లు అప్పగించండి ఎలాంటి చిన్న సమాచారం దాయొద్దు అలా చేస్తే కఠిన చర్యలు అని హెచ్చరించారు బుధవారం జలసౌదలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమావేశం జరిగింది ఇందులో కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ మంత్రి ఉత్తమ్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు మేడిగడ్డపై పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇచ్చి అధికారులు మేడిగడ్డపై పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇచ్చి బ్యారేజ్ వివరాలను కమిటీకి వివరించారు సమావేశం అనంతరం మొత్తం మీడియాతో మాట్లాడారు మేడిగడ్డపై వీలైనంత త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని కమిటీని కోరినట్టు ఆయన తెలిపారు అవసరమైతే ప్రపంచంలోనే అత్యధిక టెక్నాలజీ వాడుకుని కచ్చితత్వంతో రిపోర్ట్ ఇవ్వాలని సూచించినట్టు చెప్పారు కమిటీకి అన్ని విధాలుగా సహాయ సహక సహాయ సహకారులు అందిస్తామని చెప్పారు సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా ఇక్కడ అసలు విషయం తెలియాల్సిన అవసరం ఉంది వాస్తవంగా ఇక్కడ మేడిగడ్డపై సమాచారం దాయొద్దు అని చెప్పేసి అంటున్నారు కదా ఇప్పటివరకు కూడా చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎన్డీఏసీకి ఇప్పటివరకు కూడా ఇరిగేషన్ శాఖ ఇవ్వలేదు దాని మీద ఫస్ట్ వాళ్ళు అడిగినటువంటి రిపోర్ట్లు ఇచ్చి వాళ్ళకు కనుక సహకారం చేస్తే కనుక ఖచ్చితంగా మేడిగడ్డ పైన నిజానిజాలు నిగ్గుదేలుస్తారు మరి అందులో కేసీఆర్ చేసిన తప్పేందో తెలుస్తుంది కేసీఆర్ చేసిన ఒప్పేందో తెలిసే ఉన్నాయి ఎందుకంటే కేంద్ర కమిటీలు కేంద్ర ప్రభుత్వ కమిటీలు అంత ఈజీగా అంత ఈజీగా వాళ్ళు తాత్సారం చేసేట పరిస్థితి ఉండదు అంత వేగ్గా వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వరు చాలా సాంకేతికంగా చాలా సైంటిఫిక్గా టెక్ని టెక్నికల్గా చాలా పర్ఫెక్ట్గా ఇస్తారు వాస్తవంగా సో చూద్దాం మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క క్రెడిబిలిటీ ఏ విధంగా ఉంటే కమిటీ నిజంగా వీళ్ళు వీళ్ళు అడిగిన డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో ఈ కమి ఈ కమిటీకి ఇస్తారా లేదా చూడాల్సిన అవసరం ఉంది త్వరలోనే మేడిగడ్డపై ఖచ్చితంగా పెద్ద ఎత్తున మరి రిపోర్ట్ వస్తుంది అప్పుడు కేసీఆర్ కేసీఆర్ చుట్టూ కూడా పెద్ద ఎత్తున ఉచ్చు బీంచే అవకాశం కూడా ఉంది మిత్రులారా